अंदर की नमस्ते वेलकम टू अवर चैनल अनुजानु कुकिंग व्लॉग्स इरोजको त्री वैरायटीज एला चेयालो नेर्चुकुंदामंडी तयारी विधानं तेलुसुकुंदां पुलिहोर पेरुगु चटनी आलू कुर्मा चूसर कदा पुलिहोर रायता अंड आलू कुर्मा रायता की कावाल्सिन पदार्थालु रेंडु पच्चिमिर्ची ओक क्यारेट ओक उल्लिपाय तगिनंत साल्ट ओक कप पेरुगु एला चेयालो तेलुसुकुंदां ओक बौल तीसुकोनी ओक कप पेरुगु वेसी కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ మిక్సర్ని బాగా స్పూన్తో కలపాలి ఆ తర్వాత రుచికి సరిపడా salt వేసుకోవాలి తురుముకున్న క్యారెట్ అందులో వేయాలి ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా అందులో వేసేయాలి మళ్ళీ మిక్సర్ అంతటిని బాగా స్పూన్తో కలపాలి ఒకవేళ salt సరిపోతే వేసుకోండి ఇప్పుడు సన్నంగా తురుముకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసేయాలి ఒక కప్ లోకి సర్వ్ చేసుకుందాం కొరియాండర్ వేసుకొని దట్స్ ఇట్ ఇప్పుడు పొటాటో కుర్మా ఎలా చేయాలో తెలుసుకుందాం పొటాటోస్ ఆనియన్ టొమాటో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వాటిని కట్ చేసుకుందామండి దీని తయారీ విధానం ఎలా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఈ ఆయిల్ లో వేసేయాలి బాగా ఫ్రై చేయండి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ని ఫ్రై చేయండి చూసారు కదా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొటాటో పీసెస్ అందులో వేసేయాలి కొరంతటి బాగా ఒకసారి కలపండి కలిపిన తర్వాత రుచికి సరిపడా salt వేసుకోవాలి ఆ తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలి అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మళ్ళీ ఈ ఒక్క మిక్చర్ అంతటిని బాగా ఒకసారి మిక్స్ చేయండి బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అందులో వేసేయాలి టొమాటో కూరలో కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 టు 4 విజిల్స్ పెట్టి కూరని కుక్ చేయాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ అయిపోయిందో లేదో కర్రీ అయిపోయింది కొంచెం గరిట పట్టుకొని స్మాష్ చేయండి టేస్ట్ ఒకసారి చూడండి కొరియాండర్ వేసి లాస్ట్ లో గార్నిష్ చేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆలూ కుర్మా కర్రీని సర్వ్ చేసుకోండి లాస్ట్ గా పులిహోర ఎలా కలపాలి తయారీ విధానం మనం తెలుసుకుందామండి ఈ విధంగా పులిహోర ని మనం తయారు చేస్తే చాలా బాగుంటుంది పులిహోర అనేది అంటే ఏ ఒక్క ఇంగ్రీడియెంట్ ఏ విధంగా ఫ్రై చేయాలి అనేది ముందుగా తెలుసుకుంటే చాలా బాగుంటుందండి पाव किलो ऑयल तीसुकोली ఒక కప్పు గ్రౌండ్ నట్స్ తీసుకోవాలి వేర్చిన పలుకులు 1.5 స్పూన్ పసుపు తీసుకోవాలి పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ చింతపండు తీసుకోవాలి ఒక 10 నుండి 12 పచ్చిమిర్చిలు తీసుకోవాలి నిలువుగా కట్ చేయాలి పచ్చిమిర్చిని కరివేపాకు కూడా తీసుకోవాలి అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా తీసుకోవాలి నేను కొంచెం అండి మామిడికాయని తొక్కొలిచి ఇలా తురిమానండి అది కూడా తీసుకోవాలి ముందుగా చింతపండు మనం వాటర్ లో నానబెట్టాలి చింతపండు పులుపు కోసం ఇప్పుడు తయారీ విధానం ఏంటంటే ఆయిల్ వేసేయాలి కళాయిలో పచ్చిమిర్చిని ఫస్ట్ వేయించాలి దోరగా వేయించండి वीडियो చూస్తున్నట్టుగానే వాటిని ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్ లో తీసుకుందాం సైడ్ కి నెక్స్ట్ కరివేపాకు వేయించాలి బాగా క్రిస్పీగా కరివేపాకుని వేయించండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సెపరేట్ చేసేద్దాం అది కూడా ఇప్పుడు అల్లం ముక్కలు తురుముకున్న అల్లం ముక్కలు తీసుకొని అది కూడా ఫ్రై చేయాలి దోరగా వేపండి ఫ్రై అయిన తర్వాత అది కూడా సెపరేట్ చేసి ఒక ప్లేట్ లో తీసుకుందామండి
ఇప్పుడు పలుకులు వేయించాలి. మరీ మార్చేయకండి, లైట్ బ్రౌనిష్ కలరు, కొంచెం దోరగా వేపండి. అవి కూడా సెపరేట్ చేద్దాం. ఇప్పుడు చింతపండు పులుపు కడాయిలో వేసేద్దాం. కొంచెం ముద్దగా పులుపు తీసుకోండి, థిక్ కన్సిస్టెన్సీలో. 1.5 స్పూన్ పసుపు వేయాలి. 3 స్పూన్ సాల్ట్కి ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసేద్దామండి. ఇంకొక 2 స్పూన్స్ రైస్లో వేయాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగా పడుతుంది ఉప్పు రైస్కి. ఈ యొక్క సాల్ట్ అంటే పసుపు చింతపండు పులుపుకి బాగా పట్టాలి. ఇది నేను తురుముకున్న మామిడికాయ అండి, కొంచెం తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. బాగా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ పులుపు అనేది, చింతపండు పులుపు. చూసారుగా థిక్గా అయిపోయింది. ఇది 3 పావులు రైస్ అండి. పలుకుగా మనం రైస్ని కుక్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేయండి, ఆ తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేయండి. ఈ సాల్ట్ ఆయిల్ రైస్కి పట్టేలాగా బాగా కలపండి చేతితో. మేక్ ష్యూర్ మీ అందరి హ్యాండ్స్ బాగా ఉండాలి నీట్గాను. బాగా ఒకసారి రైస్ని కలపండి. ఇప్పుడు మనం పచ్చిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి, పచ్చి అల్లం ముక్కలు వేయాలి, అండ్ పచ్చి కొత్తిమీర వేయాలి. ఫుడ్ రైస్కి ఇవన్నీ పట్టాలండి. జస్ట్ టేస్ట్ కోసం ఇవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేయించాం కదా, ఇందాక ఫ్రై చేసినవన్నీ ఒకటొకటిగా రైస్లో వేసేయాలి. ముందుగా పచ్చిమిర్చి వేసేద్దాం, ఆ తర్వాత కరివేపాకు వేయాలి, ఆ తర్వాత అల్లం ముక్కలు వేయాలి, ఆ తర్వాత పల్లీలు వేయాలి. రైస్ అంతటినీ బాగా కలపండి. బాగా ఒకసారి రైస్ అంతటిని కలిపిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుపు కూడా రైస్లో వేసేయాలి. రైస్ అంతటిని బాగా కలపండి. ఈ చేతితో కలపకపోతే మీరు గరిటె పెట్టి కూడా యూజ్ చేయొచ్చండి పులిహోర కలపడానికి. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే లెమన్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి. అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. ఈ పులిహోరని రైతాతో తినొచ్చు అండ్ బంగాళాదుంప కుర్మాతో కూడా తినొచ్చు. అందరూ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా పులిహోర రైతా అండ్ ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.